హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్ కు ఢిల్లీ ద్వారాలు మూసుకుపోయినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తుల ఎత్తులు మాట్లాడుకునే నేపథ్యంలో అకస్మాత్తుగా వైఎస్ జగన్ కూడా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. అయితే దానికి వాళ్ళు నో చెప్పారు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇంత అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళాలి అనుకోవడానికి గల కారణం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఢిల్లీలో ఏం జరగబోతుంది? ఈ వివరాలన్నీ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివిఎస్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, జగన్ అంత అకస్మాత్తుగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఒక పక్క వినిపిస్తున్న మాట ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు, అందుకే వాళ్ళకంటే ముందుగానే ఈయన వెళ్ళి అక్కడ సర్దుబాటు చేసుకుందాము అనుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది అనైతే వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వెనక ఏం జరుగుతుందండి? జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ డోర్స్ ఎందుకు క్లోజ్ అయ్యాయి? వట్టిపోయిన గొడ్డు అంటారు. అంటే ఏంటి? ఇంకా అది కబేళాక్, ఇదా అది పాడిగేద కాదనమాట. ఇంకా అది పాలు ఇవ్వదు. ఆ గొడ్డుని ఏం చేస్తారు? స్లాటర్ హౌస్కి ఇచ్చేస్తారు. ఇది పాడిగేదలాగా కనపడుతుంది, పిండుకోవచ్చు. ఏది? తెలుగుదేశం జనసేన అలయన్సు మంచిగా దీనిలో పాడి కనపడుతోంది, అదేమో ఎండిపోయింది కాబట్టి దాన్ని వదులుచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఇక స్లాటర్ హౌస్కి పంపిస్తారన్నమాట కబేళ. ఇప్పుడు బీజేపీ పెద్దలు మోడీ షా ఏది కోరుకుంటారు? జనంలో ఎవరికి ఆదరణ ఉందో వాళ్ళని దగ్గర తీసుకుంటారు, ప్రజాదరణ కోల్పోయిన వాళ్ళని వదులుచుకుంటారు. ఒకవైపేమో దేశంలో మోడీ వేవ్ కనపడుతోంది అంటున్నారు, మోడీ 3.0, జై శ్రీరామ్, ఆయన రామాలయం కట్టాడు, అది చేశాడు. అదే సమయంలో కాంగ్రెస్ వీక్ అవ్వటం, రాహుల్ గాంధీ ఈస్ట్ టు వెస్ట్ జోడో యాత్ర ఫెయిల్ అవ్వడం మనం చూస్తున్నాం. ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీకి చేరిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి మోడీ ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏంటి? 404 ఒక బెంచ్ మార్క్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ హయాంలో 404 సీట్లు వచ్చాయి. అంటే ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత పెద్ద వేవ్ అనమాట, సానుభూతి వెల్లువెత్తింది. ఒక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఒక్కడే దాన్ని నిలవరించాడు, దానికి అడ్డుకట్టేశాడు. అప్పుడు ఏంటంటే నాదెండ్ల భాస్కర్ ఇష్యూ వల్ల ఇక్కడ ఎన్టీఆర్ వేవ్ వచ్చింది, మొత్తం దేశమంతా సింపతి వచ్చేసి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యారు. రాజీవ్ గాంధీ ఎంత? 404 సీట్లు. అది దాటాలా? ఆ 404 బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ ఎన్డీఏ కొట్టాలి, బీజేపీ సొంతంగానే 370 సాధించాలి. మనం 370 ఆర్టికల్ రద్దు చేశాం కాబట్టి 370 సీట్స్ కొట్టాలి. ప్రతి బూత్లో కూడా ప్రతి బీజేపీ నాయకుడు 370 ఓట్లు అదనంగా రాబట్టండి. ఇట్లా 370 ఫార్ములా, 404 ఫార్ములా అని రెండు ఫార్ములాలు పెట్టుకున్నాడు. ఎవరు? మోడీ షా. మరి వాళ్ళు అది రీచ్ అవ్వాలంటే జగన్ నమ్ముకుంటే అది రీచ్ అయ్యేటట్టుగా లేదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంది. ఏమని? రాబోయేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ప్రభంజనం, దట్టు బీజేపీకి సౌత్లో పెద్దగా బలం లేదు, సో బలం ఉన్న పార్టీల వైపు. అంతే కదా, ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక, అక్కడ ఓడిపోయారు. యడ్యూరప్ప అక్కడ ఫెయిల్ అయింది, అది కాస్త కర్ణాటకలో కాంగ్రెస్ పరమైంది, అది ఇంపాక్ట్ తెలంగాణ పైన పడి తెలంగాణలో కూడా వేవ్ కాంగ్రెస్కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక ఆశ మరి దిక్సూచి ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనపడుతున్న దీంట్లో. వాళ్ళేంటి, నేను ఇందాక చెప్పా కదా పాడిగేద, మరి చక్కగా పిండుకోవాలి కదా ఇంకో 5 ఏళ్ళు, ఈ ఎండిపోయిన గొడ్డు మాకెందుకని జగన్మోహన్ రెడ్డిని వదులుచుకున్నాడు. ఆయన గతంలో కూడా చంద్రబాబు వెళ్ళినప్పుడు, అమిత్ షా పిలిచినప్పుడు ఏది అలయన్స్ అవుతున్నారు అని తెలియగానే వెంటనే మరుసటి రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని కలిశాడు. కలిసి గెలిచేది నేనే, మీరు ఆ హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నమ్మబాకండి, ఇదిగో ఇది మా ఐప్యాక్ రిపోర్టు, మీ ఇంటెలిజెన్స్ కన్నా మా ఐప్యాక్ బాగా బలమైంది అని చెప్పి ఈయన తీసుకెళ్ళి రిపోర్టు మోడీ దగ్గర పెడితే మోడీ ఏమన్నాడు? దేఖేంగే అన్నాడు. అతనికి అర్థం కాక జుట్టు బీక్కుని బయటకు వచ్చాడు. ఏంటి ఈయన దేఖేంగే అంటున్నాడు అని చెప్పి
ఇప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ కోసం 5-6 రోజులుగా ట్రై చేస్తోంది సీఎంఓ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పిఎంఓకి రోజు అడుగుతున్నారు మా ముఖ్యమంత్రి గారు వస్తారు అపాయింట్మెంట్ ఇవ్వండి అని. అక్కడ మోడీ నో రెస్పాన్స్ అన్నమాట. అన్నావు కదా డోర్స్ క్లోజ్ అయినాయి అనేది కూడా అంటున్నారు అనేది అదే కారణం అన్నమాట. ఎందుకు డోర్స్ క్లోజ్ అయ్యాయి, ఎందుకని జగన్మోహన్ రెడ్డిని వదులుచుకుంటున్నారు అంటే కారణం ఇదే. ఏది, ఈ వైఫల్యాలు అన్నమాట. 5 ఏళ్ల వైఫల్యాలు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ వెంటబడి తరుముతున్నాయి. ఆయన ఇచ్చిన హామీలేవి అమలు చేయలేకపోయారు. పైపెచ్చు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. 99% హామీలు అమలు చేశానంటున్నాడు. ఇప్పుడు జగన్ యొక్క నైజం ప్రజలకు అర్థమైంది. జగన్ అంటే అతన్ని జగన్గా చదవకూడదు, తిరగేసి చదువుకోవాలి అని అర్థమైంది. ఆయన చెప్పేదంతా కూడా మీరు ఉల్టా పల్టా అర్థం చేసుకోవాలి. 99% అమలు అయ్యాయి అంటే అర్థం అమలు చేసింది 1%, 99% ఎగ్గొట్టాడు అనేది తెలిసిపోయింది. అంటే జగన్ ఏది చెప్పినా కూడా అది రివర్స్లు అర్థం చేసుకోవాలి అని ప్రజలు అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు పట్టిందన్నమాట. ఇప్పుడు రివర్స్ పాలన, రివర్స్ టెండర్లు అంతా చూసాం, మొత్తం రివర్స్ అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 1-3 ప్లేసెస్లో ఉంది. ఏది, దేశంలోనే 1-3 స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏమైపోయింది, అట్టడుక్కు దిగజారింది. ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడంలో అట్టడుక్కు చేరింది. పెట్టుబడులు ఎవరు ఇక్కడ పెట్టడానికి రావడం లేదు. కంపెనీలన్నీ పారిపోతున్నాయి. కారణం ఏంటి, అశాంతి అభద్రత. పరిశ్రమలు ఎక్కడ పెడతారు, శాంతి భద్రతలు బాగుంటే పెడతారు. రౌడీలు గుండాలు ఇట్లా నీకు డెకాయిట్ రాజుగా మారితే అక్కడ ఇన్వెస్టర్స్ రారన్నమాట, ఎందుకని వాళ్ళకి భరోసా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగం పెరిగిపోయింది, ఇది మరో వైఫల్యం. జాతీయ సగటు నిరుద్యోగం 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 24% పెరిగింది. కారణం ఏంటయ్యా అంటే ఇదే అన్నమాట. ఏది, ఉపాధి కల్పనలో విఫలమయ్యాడు. నీకు చిరుద్యోగులంతా రోడ్డున పడ్డారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ వర్కర్లు, నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. కారణం ఏంటి, చెప్పిన డిమాండ్లు ఆ హామీలన్నీ ఈయన నెరవేర్చలేకపోయాడు. ఫెయిల్యూర్స్ ఆయన్ని వెంటబడి తరుముతున్నాయి అనేది అందే. విఫల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలాడు. ఫెయిల్యూర్ సీఎం అన్నమాట. ఫెయిల్యూర్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారింది. ఫెయిల్యూర్ సీఎం, ఫెయిల్యూర్ లీడర్ అది దేవుడి కెరుక. ఫెయిల్యూర్ బ్రదర్ అయిపోయాడు. ఏది, విఫల అన్నగా చెల్లె తిడుతోంది కదా. ఇప్పుడు ఫెయిల్యూర్ బ్రదర్, ఫెయిల్యూర్ సన్ అన్నమాట. తల్లి కూడా లేదు కదా. నిన్న అంటోంది ఆమె షర్మిల మంగళగిరి పోలీస్ స్టేషన్లో, ఏమని, మా అమ్మ కూడా బాధపడుతోంది అన్న పరిపాలన పట్ల. ఈ విధమైన పరిపాలన కాదు మేము ఆశించింది. ఇతనికన్నా చంద్రబాబు 1000 రెట్లు నయమని షర్మిలే అంటే ఇప్పుడు ప్రజలు ఎవరిని ఎంచుకోవాలి? అంతే కదా. అప్పుడు ఏది, అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం. అన్నకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇట్లా చెండ చండాలం చేశాడు. చెల్లి ఇప్పుడు ఒక ఛాన్స్ అడుగుతోంది, ఏది నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఇప్పుడు రేపు చెల్లి అడుగుతోంది. జనం ఏమంటారు, అన్నా చెల్లెళ్ళ కథ చూసాం చాలు, ఇంకోసారి ఛాన్స్ చంద్రబాబుకి ఇద్దాం, చెల్లి కథ ఈసారి చూసుకుందాం అంటారు. ఏది, ఇప్పటికే విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో. మరోసారి రిస్క్ తీసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం సిద్ధంగా లేదన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.